చూడాలి చెప్పండి. సెల్లు పెట్టి ఎరా రెడ్డి అలా చూడ అన్ని సెల్లు పెడితే రెండు సెల్లలేమో డజన్ ఎట్టు చూడండి. ఎట్టు చూడన్నా ప్రెసిడెంట్ గారు చూడండి. ప్రెసిడెంట్ గారు అదే మన నాయకుడు, ఆయనే నాయకంపల్లి నాయకుడు. ఎలా చెప్తా అయిందా తల్లి ఎవరు కార్డు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి, పూర్తి ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి, కానీ కాళ్ళు ముట్టకుండా చేయండి ఏం చేసి రైట్. కాళ్ళు ముట్టుకుని నేల మీద పెట్టండి రైట్ రైట్. నాయకంపల్లి గ్రామ భక్త బృందకి అప్పటిది అవుతుంది అది ఒక లుక్ ఒక లుక్ ఒక క్లిక్ ఫోటో తీసాక కిక్ ఇంటికి వెళ్ళి మెక్కు సోమవారికి మొక్కు ఎవరన్నా అడ్డు వస్తే తొక్కు నన్ను అందరికి వచ్చినాయా అందరు ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతకి బాలాజీ భగవాన్ కి సీతారామ చంద్రమూర్తి భగవాన్ కి జై శ్రీరామ్. నేను అయోధ్య నుంచి వచ్చాను, అయోధ్య వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళి ఇదిగో నాయకంపల్లికి వచ్చాను. రాముల వారి దగ్గర నుంచి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చా, సరయు నదిలో ములిగాను, మళ్ళీ ఇక్కడికి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మీ ఊరిని మీరు ఇలాగే ఆధ్యాత్మిక పదంలో నిలపండి. శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఉండకపోతే ఇంత మూలకి ఈ పల్లికి ఎలా వస్తారు అన్న. అందుకని అటువంటి ఆచార్యుల అనుగ్రహం మీ మీద ఉంది, దైవానుగ్రహం కూడా మీ మీద ఉంది. కాబట్టి ఈ ఊరిని అంతటినీ మీరు భక్తి మార్గంలో నిలబెట్టి రోజు మంత్ర జపం చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే హరే. దగ్గర ఉండు మ్యామ్, దగ్గర ఉండండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నన్ను అందరు కార్డు వచ్చింది కదా, జపం చేయండి. వాడు నన్ను తిరుగుతున్నాడు బాబు, అయ్యయ్యో నన్ను ప్రేమిస్తున్నాడు. వరలక్ష్మి ఏం చేస్తారా? నంది, నంది, నంది హిల్స్. ఎస్ ఎట్ నంది రెడ్డి యాట ఒక్క నీళ్ళు తెచ్చేవాళ్ళు లేరు. హాట్ వాటర్ అంటే ఫ్రంట్ ఉంది. అరే స్టిక్కర్ చక్కగా అంటించారే.
ఆల్ ఇన్ వన్ ఏం చెప్పాలి చెప్పు వాడికి ఆశీర్వాదం ఇవ్వాలి అంతే అతను ఒక్కరికే కాదు ప్రతి పాస్టర్కి తెలియాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాస్టర్ గోడ మీద పాస్టర్ ఈ పాస్టర్ వలన ఉపకారం వస్తాయేమో ఎందుకంటే యావో తిన్నాను పడిపోతుంది. పాస్టర్ వల్ల ఏమో ఉపకారం ఉందా? పేద ప్రజల రక్తం పిలిచే జలగలే పాస్టర్లు. అడుక్కు తినే వారి దగ్గర కూడా దశంభాగాలు తినే మహావీరముష్టిగాళ్ళే పాస్టర్లు. ఈ మాట కాదంటే మనం ఒక రుజువు, ఒక రెండు మూడేళ్ల క్రితం మన రాజమండ్రిలోనే ఒక అర్ధరాత్రి ఓ పెద్ద ఆవిడ, ఆవిడ నన్నేం అడగలేదు, అలా వెళ్ళిపోతుంటే మేము రైలు దిగి ఆవిడ పాపం కుష్ఠరోగి వృద్ధురాలు పెద్ద ఆవిడ, అయ్యో పాపని 50 రూపాయలు వేశాం. మాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోతున్నాం. మేము అలా 2 అడుగులు వేసానో లేదో, స్తోత్రం స్తోత్రం ఎవరిదా గాత్రం, ఏమా స్తోత్రం, ఏమిటి సూత్రం, ఏమిటి ఆవిడ ఆత్రం అని చెప్పి సూత్రం కోసమే ఆ గాత్రం ఎటువైపు వచ్చిందో అటు వెళ్ళా. వెళ్తే ఆ పెద్దవాడి పేరు సంతోషమ్మ. ఏ అమ్మా ఏమిటి సంగతి అన్న అంటే ఇంకా ఈ స్తోత్రం అని ఆత్రంగా మొదలుపెట్టింది. సరే మరి నువ్వు ఎప్పటి నుంచి కుష్ఠరోగి అన్న? 14 ఏళ్ళ నుంచి అన్న. అడుగు 70 ఏళ్ళు. అప్పటి నుంచి అడుక్కుంటూనే ఉంది. కానీ ఈవిడ తెచ్చినటువంటి ఈ అడుక్కున్న డబ్బులో దశంభాగం ఆ దరిద్రుడు తీసుకుంటున్నాడు. బియ్యం కూడా ఈవిడికి రేషన్ వస్తే వాడు అది తీసుకుంటున్నాడు. ఇలా బెగ్గర్స్ దగ్గర కూడా రేషన్ బియ్యం తీసుకునే పాస్టర్కి మోషణ అవుద్దంటారా? ఆలోచించండి. ఇప్పుడు నిన్న నేను రైలు దిగి వస్తున్నానండి, ఎవరో పెద్దవాడు కనబడింది, 100 ఇచ్చా, ఇంకో పెద్దవాడ కనబడింది, 500 ఇచ్చా. ఎందుకని? మనం ఇవ్వాలి వాళ్ళకి. దశంభాగం అంటే ఏంటండి? దోచుకోవడం కదా. ఇప్పుడు నేను చెప్తా, మీరు కూడా చెప్తారు, పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు ఇద్దని చెప్తున్నానా? 5-7 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. సే నో టు హుండీ అని చెప్తున్నానా? పెద్ద పెద్ద హుండీల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు వేయకండి అని చెప్పానా? మరి ఎవడైనా ఒక్క పాస్టర్ అయినా మన దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి దశంభాగాలు ఇవ్వక్కల అని చెప్పచ్చుగా. వాళ్ళ దేవుడు చవట, అందుకే వేలాడింది రివట. అవునా? వాడి పేరు రాంబాబు, వాడి పేరు నారాయణ, వాడి పేరు వెంకటేశ్వర. ఆ పేరు లేకపోతే బతుకు లేదు, మెతుకు లేదు. టీటీడీలో పనిచేస్తాడు గొర్రె. టీటీడీలో అంటే ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవుడు. అంటే వాడికి అన్నం పెట్టేది ఎవరు? వెంకటేశ్వర. వెంకీ, మా వెంకీ, ఇలాంటి పాస్టర్లు అందరికీ పగులుద్ది. టెంకీ, ఇదే బిహేవ్ లైక్ ఏ మంకీ. ఇప్పుడు ఆశీర్వాదం అని చెప్పావు. పొద్దున్న ఎలా వస్తుంటే ఫ్లెమింగో అని ఏదో కనబడింది ఓ పాస్టర్ పేరు, CHSO ఏదో ఉంది. CH అంటే ఏ చంద్రశేఖరం ఉంటుంది. ఇక్కడ ఎవడో విదేశస్తులు కూర్చిన వాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళే, అందరూ హిందువులే, అందరూ బంధువులే. వాడు మైండ్ దుబ్బి వాడు గొర్రె కింద మారాడు. మీరు ఆలోచించండి, ఈ నందీశ్వరుడు మనకేం నేర్పిస్తున్నాడు? వ్యవసాయం. అవునా? శివుడు నందిని ఎందుకు ఎదురుగా పెట్టుకున్నాడు? వ్యవసాయం ప్రధానం అని చెప్పడానికి. మరి కృష్ణుడు వెనకాల ఎవరుంటారు? ఆవు. ఆవు నుంచి ఏమొస్తుంది? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పేడ, మూత్రం. మన ఆరోగ్యం బాగుండాలంటే ఆవు బాగుండాలి, ఎద్దు బాగుండాలి. 10 మందికి సాయం చేయమని చెప్తున్నారు, వ్యవసాయం చేయమని చెప్తున్నారు. అది కదా దైవం అంటే. అదే ఈ గొర్రెలు అల్లెలోయ అంటారు, తెల్లారు లేతే ఏమంటారు? మా వాడు రక్తం అంటారు. ఎలా మీ పిశాచ్, ఎలా మీరు
రక్తం తాగడం ఏంటరా రెడ్డి, అలా చూడు అమ్మ, తీర్థం తాగారు కదా గుళ్ళో, శ్రీరామనవమికి పానకం తాగారు కదా, ఎప్పుడైనా ధనుర్మాసం వస్తే పాయసం తాగుతాం కదా, మనం ఏం తాగితే బాగుంటది, పాయసం తాగాలి, పానకం తాగాలి, తీర్థం తాగాలి, రక్తం తాగడం ఏంటిరా, పిశాచాలు అయితే రక్తం తాగుతాయి. అందుకని ఎవరైతే బైబిల్ పట్టుకున్నారో వాళ్ళు గొర్రె అని అర్థం, గొర్రె అంటే బుర్రలేదు అని అర్థం. బుర్రలేని వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం, వాళ్ళకి బుర్ర ఒకటే కాదు నీతి కూడా ఉండదు. వాళ్ళ దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు వాళ్ళు, అది వాళ్ళు పాపులు అని చెప్తారు. కానీ మనకి స్వామి వివేకానంద ఏం చెప్పారు అందరు చెప్పండి, అమృతస్య పుత్ర, గట్టిగా అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర. అమృతం అంటే తెలుసు కదండి, మృతము అంటే చావు, అమృతం అంటే చావు లేనిది, చావు లేనిది, చావు లేనిది కదా. చావు లేని అమృతం తాగవలసిన మనము ఓ మృతదేహాన్ని మొక్కడం ఏంటండి, నీ కొరకు వాడెవడో చచ్చాడు అంటుంటారు, మన కోసం ఎవరు చచ్చారు అంటే ఒక అల్లూరి, అవునా కదా, నా కోసం రక్తం కార్చింది ఎవరంటే ఓ భగత్ సింగ్, ఓ ఆజాద్ చంద్రశేఖర్, ఓ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఓ ఉద్దమ్ సింగ్, వాళ్ళు కదా. అంతేగాని వాడెవడనో వాళ్ళ ఊర్లో కుక్కను కొట్టినట్టు కొట్టి గాడిద మీద ఊరేగిచ్చితే నాకేంటి సార్ సంబంధం, అవునా. కాబట్టి మీరందరూ చెప్పండి, 5,000 సమానమా, చెప్పాలి, 5,000 సమానమా, అమ్మా బొమ్మ సమానమా, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా, మీ అమ్మా బొమ్మ సమానమా, అన్ని మతాలు సమానమా, చెప్పరా, అన్ని మతాలు సమానమా, అన్ని మతాలు సమానమా అని అనుకుంటే మనం చర్చికి వెళ్ళి బంద్ చేసేద్దాం. అన్ని మతాలు సమానం అంటే కొబ్బరికాయ కొట్టి అలకిద్దాం, వాడు చెక్కకు మొక్కుతాడు కానీ కొబ్బరి మొక్క తింటాడు, కానీ మన గుళ్ళో కొబ్బరికాయలతో ఆయిల్ తయారు చేసి అమ్ముకుంటాడు, స్ప్రే చేస్తాడు, దాని పేరు తెలుసా, కలవర ఆయిల్. అందుకే సాంగ్ పాడాను నేను, వై దిస్ కలవరి కలవరి కలవరిది, మన ఆయిలే, ఆడి పేరేంటి రాంబాబు, మన పేరే, ఎందుకని వాడు పుట్టింది ఎవరికే, మనకే, మనకే, హిందువులకే. ఇప్పుడు ఆశీర్వాదం అన్నాడు, ఆధార్ కార్డులు ఏంటి, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వరరావు, అర్థమైందా. అందుకే ఒక పాట పాడాం ఒక 30 ఏళ్ల క్రితం, ఆ పాట చిన్న మొక్క చెప్తాను, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. మీరందరు చెప్పండి, ఇది మన దేశం, ఇది మన దేశం, చెప్పాలి రెడ్డి పైకి వచ్చి చెప్పండి, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, వేషభాషలు రూపురేఖలు, వేషభాషలు రూపురేఖలు, మత భేదాలెన్నున్నా గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందుకని మన పల్లెల్ని కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన తల్లుల్ని కాపాడుకోవాలి. వాళ్ళ మతంలోకి వెళ్తే ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పను, నేను కూడా జాయిన్ అయిపోతా, జాయిన్ అయిపోయి వాళ్ళలాగే వేసి కూడా పాట పాడదాం. ఏం పాట తెలుసా, నా పాట తెలుసా, పాపులమ్మ, వాళ్ళు పాపులు, వాళ్ళు పాపులు, మనం పాపులం కాదు, అర్థమైందా. ఈ దేశం పేరేంటి, భారతదేశం చెప్పండి, పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, తపోభూమి, వేదభూమి, ఋషిభూమి, దేవభూమి, భారత్ భూమి. ఇలాంటి దేశంలో పుట్టి ఆ పాపులేమో మేము ఏంటిదా సిగ్గు లేకుండా నాకు చదవాలా మీరు, అర్థమైందా. మనం పాపులం కాదు, తోపులం,
చేత మనం ఋషులకు వారసులం, వీరులకు వారసులం, యోగులకు వారసులం, మహాత్ములకు వారసులం. అర్థమైందా? కాబట్టి నెత్తి మీద కొట్టేసుకుని ముఖంలో వెలుగు లేకుండా ఆ అమ్మ ఎవరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయేమో, ఆ పాట ఎంత చండాలంగా ఉందంటే బాగుండదు, కానీ పాడకపోతే మీకు తెలియదని పాడుతున్నాను. దరిద్రంగా ఉంది. వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏం సార్ ఇది? ఆడపిల్ల అలాంటి పాటలు పాడచ్చా? ఇగో ఇలా నెత్తిన వేసుకుని వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడు. ఏంటండి ఆ ఏంటి వాడుకోవడం? ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఇది దేవుడి దగ్గర పాడే పాటలేనా? మనం ఎలా పాడతామండి? భగవంతుడి కీర్తన అన్నమయ కీర్తన, ఒక్క అన్నమయ కీర్తన కొంచెం పాడతాం చెప్పండి. మనం రాముడి వారి నౌకా విహారం జరిగి వచ్చింది కదా. సీతాదేవి పాలి, సీతాదేవి పాలి, చింతామణి ఈతడు, చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి, ఈతడు దాసుల పాలి, ఇహ పర దైవము, ఇహ పర దైవము, రామచంద్రుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు, రఘువీరుడు, కామిత ఫలములియ, కామిత ఫలములియ, కలిగెనే ఇందరికి, కలిగెనే ఇందరికి, రామచంద్రుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు, రఘువీరుడు. నేను ఒక 3 సార్లు రామనామం చెప్పేద్దాం. మీరు పొద్దున్న పేపర్ వచ్చిందా మీకు? ఏకాదశి పేపరు రాలేదా? అది ఎక్కడ ఉన్నాయి నాన్న? రెడ్డి నువ్వు అది ఆపేసి తెస్తావా? బాయ్, ఎక్కడున్నాయి చెప్పు. ఇదంతా తీసుకోండి. ఏకాదశి పేపరు, స్టిక్కరు, కార్డు ఇస్తాడు. రోజు ఆ మంత్రం జపం చేయండి. అలాగే ఏకాదశి నాడు అది పాటించండి. ఏముందో అందరూ చెప్తూ ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పేపర్ లో చాలా విలువైన సమాచారం ఉంది. హిందువులు ఎలా ఉండాలో, అలాగే ఏకాదశి ఎలా చేయాలో ఉంది. ఇది ఇంటి కోడి చప్పున, అమ్మ ఇంటి కోడి చప్పున తీసుకోండి, మనిషి కోడి చప్పున తీసుకోవద్దండి. అలాగే వరలక్ష్మి కంగారు పడద్దు. ఇదో స్టిక్కరు మీ ఇంట్లో కనబడేటట్టు అందించండి. ఇది వీడిస్తాడు నానా. ఇంటి కోడి చప్పున కంగారు పడద్దు, కంగారు పడద్దు. ఇదో మన సర్పంచ్ గారు ఏం చెప్తే చేయండి.
అలా చూడేశారు. ఎందుకు కంగారు? అందరికీ వస్తాయి, అందరికీ వస్తాయి, కంగారు లేదు. అమ్మా ఇంటికి ఒకటి చెప్పని తీసుకోండి, అందరికి వస్తాయి, అసలు కంగారు లేదు అని దండిగా తెచ్చే కదా. మంత్రం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ ఎందుకు కంగారమ్మా, అందరికి వస్తాయమ్మా. ఉన్నా తల్లి ఉన్నా ఇస్తానమ్మ, ఎందుకు రాలేదా? ఇస్తాను తల్లి, ఏం కాదు అమ్మ, ఇస్తానమ్మా అందరికి. వేస్ట్ చేయకండి, ఇంటికి ఒకటి చప్పును తీసుకోండి, ఇస్తాను. ఏం కంగారం, ఎందుకు ఇచ్చా? మీకోసమే కదా తల్లి. ఇంటికి రాలి, మంత్రం ఉంది ఇందులో, రోజు చదువుకోవాలి. ఏం చదువుతున్నారా? కాళ్ళగా రోజు చేయాలి, జపం చేయాలి తల్లి. మా అమ్మ కదా నాన్న, దీంట్లో మంత్రం ఉంది, అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏం కంగారు పడుతుంది, అందరికీ వస్తాయి, చాలా ఉన్నాయి 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 చిక్కన కంగారు పడకండి. ఇదిగో ఇదిగో కంగారు, నేను చెప్పాను తెచ్చింది మీకోసమే. మీరు మీద పడిపోతే గాలి ఆడదు, మాకు అసలే పరుగులు. అమ్మా అందరికి వచ్చినాయా తల్లి? మంత్రం మంత్రం చెప్పి వెళ్ళండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. మంత్రం రోజు చదువుకో, మిగిలితే నాకు ఇవ్వండి, ఇంకో ఊరు వాళ్ళకి ఇస్తాం. స్టిక్కర్లు కావాలా? అంటించి ఇంటికి అంటించి అందరికీ. సంతోషం కదా, ఇంటి దానాన్ని అనిపించి అనిపించి. అరే అరే మంత్రం స్టిక్కర్ స్టిక్కర్ అంటించండి ఇంట్లో. స్టిక్కర్ ఫ్రిడ్జ్కో దేనికో అంటించి దోరబందర్ కనబడేటట్టు. ఎక్కడ కెమెరామ్యాన్ పాపరావు గారితో రదమ్మ సార్ జై శ్రీరామ్. అందరికి ఎన్ని వచ్చినాయా? ఆ కార్డులో నెంబర్ ఉంది, ఓకే. మీరు ఆ మంత్రం రోజు చేయండి, ఏకాదశి పాలు బాబోయ్. కాలు కాళ్ళు తగలగండి, కాళ్ళు తగలకుండా పెట్టుకోండి. రెండు రామ్మా.